మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నిచర్ ని కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారని, అవసరమైతే మేము చందాలు వేసుకుని కొనిస్తామన్నారు. కోడెల నర్సరావుపేట నియోజకవర్గ పరువు తీశారన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. మన అసెంబ్లీ అమరావతికి మార్చడం జరిగింది. ఆ మార్చే క్రమే భాగంలో అసెంబ్లీ ఓల్డ్ అసెంబ్లీ ఫర్నిచర్ ఏదైతే ఉన్నాయో దాదాపు 2 లారీలు వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు తమ సొంత స్వప్రయోజనాల కోసం హీరో హోండా షోరూంలో పెట్టుకోవటం జరిగింది. ఇవాళ తన పదవీ కాలం ముగించిన తర్వాత ఇవాళ అంటే దాదాపు 3 నెలల తర్వాత, పదవీ కాలం ముగిసిన 3 నెలల తర్వాత అసెంబ్లీ సామాన్ నా దగ్గర ఉంది, నేను అది తీసుకోమని అధికారులకు రాశాను, వాళ్లే స్పందించలేదు, కావాలంటే ఇప్పుడు తీసుకువెళ్ళచ్చు, అవసరమైతే ఏదన్నా మిస్ అయితే వాటికి డబ్బులు కూడా కడతానని స్పీకర్ గారు మాట్లాడటం చూస్తే ఎంత నీచాతి నీచైన స్థానానికి దిగజారిపోయాడో మాజీ స్పీకర్ గారు ఇవాళ గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.